हेलो एवरीवन पनस गिंजल कूर एला तैयार चेसुकोवालो चूद्दाम। मुंदुगा ई पनस उंदि कदा इंदुलो नुंडि गिंजलनु वेरु चेसुकोवाली। ई विधंगा वेरु चेसुकोवाली चूडंडि। नेनु ई विधंगा वेरु चेसि पेट्टुकुन्नानु। क्लीन गा कडिगि पेट्टुकोवाली। इप्पुडु दीन्नि कुक्कर् लो वेसि ओक विजिल् वच्चेदाका उडिकिंचाली। చూడండి పనస గింజల్ని ఒక కుక్కర్లో తీసుకుని ఒక విజిల్ వచ్చేదాకా మనము ఇందులో ఉడికించుకోవాలి. చూడండి ఒక విజిల్ వచ్చి ఉడికిపోయింది. ఇప్పుడు దానిని మనము వేరే ప్లేట్లోనికి తీసి 5 నిమిషాలు చల్లగా ఆరబెట్టాలి. ఇలా ఈ విధంగా తీసి చల్లగా అయ్యేదాకా ఆరబెట్టుకోవాలి. పనస గింజల్ని ఉడికి చల్లార్చాక ఇలా ఒక లేయర్ లాగా ఒక పక్క వస్తుంది. దీనిని మనము తీసి వేసుకోవాలి. మొత్తం అన్ని గింజలను చల్లారుకు తొక్క తీసుకోవాలి. ఇలా ఈ విధంగా తీసుకోవాలి. తొక్క తీసివేయాలి. తొక్క నిలబడి బయట తీసుకురేయాలి. చూడండి ఇలా తొక్క తీసివేయాలి. మొత్తం గింజల్ని ఇలా ఈ విధంగా. ఇప్పుడు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. అందులో బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్కాయ వేసుకోవాలి. ముందుగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పోపు దినుసులు అందులో వేసుకోవాలి. ఆనియన్స్ ఒక కప్పు వేసుకోవాలి. బాగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత మనము అందులో వెల్లుల్లి, అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చిపచ్చిగా దంచుకొని అది పచ్చి వాసన పోయేలాగా కడిగబెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా కడిగబెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు ఒక కప్పు తీసుకున్నాను. దాన్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు అందులో కలయబెట్టాలి. కలుపుకోవాలి ఈ విధంగా. ఇందులో పసుపు అర స్పూను, ధనియాల పొడి ఒక స్పూను. ధనియాల పొడి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కారం పొడి ఒక స్పూను వేసుకొని బాగా కలయబెట్టుకోవాలి. ఈ విధంగా కలపాలి. సాల్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి. ఈ విధంగా కలయబెట్టాలి. చూడండి ఇలా వచ్చిన తర్వాత పనస గింజలని మనం తీసుకున్నాం కదా కట్ చేసి, దాన్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలయబెట్టుకోవాలి. చూడండి బాగా కలయబెట్టుకున్నాము. ఈ విధంగా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో మనము తగినంత వాటర్ వేసుకొని మూత మూయాలి. ఈ పనస గింజలతో కూర కాకుండా కుర్మా చేసుకోవచ్చు. ఈ పనస గింజలతో కూర కాకుండా కుర్మా, వేపుడు, తాలింపు చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఈ పనస గింజలు పారేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ తీసుకున్నాం కదా, దీన్ని 5 నిమిషాల పాటు మూత మూసి ఉడికించాలి. మధ్యలో ఒకసారి మూత తీసి చూడాలి. చూడండి ఈ విధంగా ఉడుకుతుంది. దాన్ని ఒకసారి ఇలా కలయబెట్టాలి, కలపెట్టుకోవాలి. ఈ విధంగా దగ్గరికి రావాలి. ఇంకా కలిపెట్టుకొని ఇప్పుడు మళ్ళీ మూత మూసి ఉడికించాలి. చూడండి ఈ విధంగా ఉడికిపోయింది. ఇప్పుడు చివరిగా మనము కొత్తిమీర వేసుకుంటాం. దీని మీద వేసుకొని కలిపెట్టుకోవాలి. బాగా దగ్గరికి వచ్చేసింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకునేస్తాం ఇప్పుడు. చూడండి ఈ విధంగా తయారైంది. నేను ఇప్పుడు వేరే గిన్నెలోకి తీసుకుంటాను. పనస గింజల కూర రెడీ అయిపోయింది. దీన్ని నేను వేరే గిన్నెలోకి తీసుకున్నాను. చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.